వెల్కమ్ టు బిగ్ స్టోరీ. భారత్లో నెంబర్ వన్ సీఎం ఎవరు? ఎవరి పనితీరు బాగుంటుంది? ఏ రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారు? ఇటువంటి అంశాలపై మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో రాష్ట్రాల వారీగా ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరించింది ఇండియా టుడే. అయితే ఈ సర్వే ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం బాగా వెనుకబడిపోయారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. స్టాలిన్ పాలన అద్భుతంగా ఉందంటూ 42% మంది ప్రజల అభిప్రాయం వ్యక్తం చేశారు. అటు 38%తో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రెండో స్థానంలో ఉండగా 35%తో కేరళ సీఎం పినరయి విజయన్ మూడు స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాత 30%తో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాలుగవ స్థానంలో, 29% శాంతంతో అసోం ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వన్ శర్మ ఐదవ స్థానంలో ఉన్నారు. 10 ఏళ్ల తర్వాతి తమిళనాడులో డీఎంకేను అధికారంలోకి తెచ్చిన స్టాలిన్ అందుకు కోసం పడ్డ కష్టం, పార్టీని ఏకతాటిపై తేవడానికి చేసిన ప్రయత్నం ఇవాళ బిగ్ స్టోరీలో చూద్దాం. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడు దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఎన్నికలైన తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత స్టాలిన్ చేసిన మొదటి పని కరోనాను అదుపులోకి తీసుకురావడం. అందుకోసం విపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకున్నారు. అధికారంలోకి రాగానే దూకుడుగా వ్యవహరించలేదు, పాత అధికారులనే కంటిన్యూ చేశారు. కరోనాను సాధ్యమైనంత వరకు అదుపు చేశారు. ఈ వైఖరే స్టాలిన్ను ఉన్నత స్థానంలో నిలుపుతోంది. అందుకే ప్రజల్లో మంచి అభిమానాన్ని సంపాదించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా అగ్రస్థానంలో నిలవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఆయన వ్యవహరించిన తీరు చూస్తే భిన్నంగా ఉంటుంది. ఎక్కడా కూడా తప్పటడుగులు వేయకుండా, నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా 10 ఏళ్ల తర్వాత తమిళనాడు డీఎంకే పార్టీని అధికార తీరానికి చేర్చిన యోధుడు ఎంకే స్టాలిన్. అలాగే సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత దూకుడుగా వ్యవహరించకుండా సంయమనంతో వ్యవహారాల్ని చక్కదిద్దారు. స్టాలిన్ సీఎంగా ప్రమాణం చేసిన సమయం నాటికి దేశంలో కరోనా పీక్ స్టేజ్ లో ఉంది. రాష్ట్రంలో కరోనాను అదుపు చేయడానికి తీసుకున్న కఠిన చర్యలు చాలా వరకు ఫలించాయి. దీంతో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో ఆయన నెంబర్ వన్ సీఎంగా నిలవడంలో ఆశ్చర్యం లేదంటారు రాజకీయ నిపుణులు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో 42% ఓట్లతో స్టాలిన్ ఉత్తముడిగా ప్రథమ స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన 100 రోజుల్లోనే స్టాలిన్ మెరుగైన పాలన అందించారంటూ ఏకంగా 42% మంది సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. మరీ ముఖ్యంగా కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో, కరోనా బాధితులకు తగిన వైద్య సదుపాయాలు కల్పించడంలో ఆయన ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల ప్రజల్లో 40% సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే స్టాలిన్ అధికార యంత్రాంగంపై తనదైన ముద్ర వేశారు. కక్షలు, కార్పణ్యాలకు దూరంగా ప్రజారంజకంగా పాలన అందించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్న భావన ప్రజల్లోకి గట్టిగా వెళ్లింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మా క్యాంటీన్లను తొలగించకుండా కొనసాగించాలని నిర్ణయించడంతో పాటు ఆ క్యాంటీన్లపై జయ ఫోటోను కూడా యథాతథంగా ఉంచాలని నిర్ణయించడం, ప్రతిపక్ష నేతలకు తగిన గౌరవం ఇవ్వడం తదితరాలతో ఆదిలోనే ప్రజల్లోకి మంచి సంకేతాలు పంపించారు. తమిళనాడులో డీఎంకే పార్టీని 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడానికి స్టాలిన్ పడిన తపన, వేసిన రాజకీయపు ఎత్తులు, వ్యూహాలు విపక్షాలను కించపరిచేవిగా లేవని రాజకీయ నిపుణులు గుర్తు చేస్తారు. రాజకీయాల్లో స్టాలిన్ కొన్ని నియమాలకు బద్ధుడై ఉంటారని కూడా చెబుతుంటారు. ప్రస్తుతం స్టాలిన్ రాష్ట్రంలో తనదైన ముద్ర వేయాలని అనుకుంటున్నారు. ప్రత్యర్థుల్లో సరైన నేత లేరన్నది ఆయన అభిప్రాయం. ఈ నేపథ్యంలో ప్రజలపై తనదైన ప్రత్యేక ముద్ర వేయాలని స్టాలిన్ గట్టిగా తలపోస్తున్నారు. అందుకే ఆయన వివాదాలకు దూరంగా ఉంటున్నారు. ప్రతిపక్ష నేతల చిట్టా విప్పుతామంటూ కొంతమంది అధికారులు ఆదిలో అత్యుత్సాహం చూపినా, గట్టి సాక్ష్యాధారాలుంటే తప్ప ఆయా నేతల్ని అనవసరంగా రోడ్డు కీర్చొద్దంటూ స్టాలిన్ స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. ఈ వ్యవహారం పోలీసు వర్గాలను అమితంగా ఆకట్టుకున్నట్టు చెబుతున్నారు.
అదే సమయంలో సీఎం అయ్యాక తను చేపట్టిన పర్యటనలో హంగు ఆర్భాటాలు వద్దని, తనకు స్వాగతం పలుకుతూ బ్యానర్లు కటౌట్లు చేపట్టడం కన్నా పేదలను ఆదుకోవడమో లేదా తనకు మంచి పుస్తకం ఇవ్వడమో చేయాలంటూ ఆయన చేసిన ప్రకటన ప్రత్యర్థుల్ని సైతం ఆకట్టుకుంది. తమిళనాడు ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ సాధించారు. 10 ఏళ్ల తర్వాత డిఎంకేను అధికార పీఠానికి దగ్గర చేశారు. ఎంకే స్టాలిన్ తన తండ్రి లేకుండానే అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ కు ఘనంగా స్వాగతం పలకాలని పార్టీ యంత్రాంగమంతా నిర్ణయించుకుంది. కానీ స్టాలిన్ వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టారు. అంతేకాక ప్రభుత్వంలోని వృధా ఖర్చుల్ని కూడా తగ్గించాలంటూ ఆయన తీసుకున్న చర్యలు అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకున్నాయి. అంతేకాక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకమునుపే ఆయన కరోనాపై యుద్ధానికి సిద్ధమయ్యారు. కుర్చీలో కూర్చునేందుకు తొందర అని ప్రత్యర్థులు విమర్శించొచ్చు గాని ఆయన మాత్రం రాష్ట్రంలో రోజు రోజుకు విస్తృతమవుతున్న కరోనాను కట్టడి చేసేందుకే అధికారులతో చర్చలకు దిగారు. నిజానికి పార్టీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, అందుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఏ నేత అయినా అధికార యంత్రాంగంతో చర్చిస్తారు. కానీ డిఎంకే విజయం సాధించాక శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన ఉన్నతాధికారులతో ముందుగా స్టాలిన్ మాట్లాడింది కరోనా కట్టడి గురించే. దీంతో సీనియర్ ఐఏఎస్లు సైతం ప్రజా సంరక్షణ పట్ల స్టాలిన్ కున్న నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయారు. తమిళనాడులో కరోనా కట్టడికి ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన కమిటీలో తాజా మాజీ ఆరోగ్య మంత్రి కూడా సభ్యులుగా ఉన్నారు. దేశంలో ఏ ప్రభుత్వమైనా కమిటీ వేస్తే తమ వర్గం వారితో నిపుణులతో వేయడం సహజం. కానీ కరోనా పరిస్థితులు క్షుణ్ణంగా తెలిసిన ఆరోగ్య మంత్రిని తొలగించడం వల్ల ఇబ్బందులు ఉంటాయని గ్రహించిన ఎంకే స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా అన్నా డిఎంకే హయాంలో పనిచేసిన అధికారిని కూడా మార్చలేదు. దీంతో సీఎం స్టాలిన్ కు ప్రజల సంరక్షణ పట్ల తపన ఎక్కువ అని డిఎంకే శ్రేణులు చెబుతున్నాయి. నిజానికి కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన ఏ పార్టీ నేతలైనా ప్రతిపక్షం సలహాలిస్తే మాకు మీ సలహాలు అక్కర్లేదంటారు, ఏం చేయాలో మాకు తెలుసంటూ ఈసడించుకుంటారు. కానీ స్టాలిన్ ఇందుకు భిన్నంగా వ్యవహరించడం అన్నా డిఎంకే నేతల్ని సైతం ఆకట్టుకుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టే వరకు స్టాలిన్ నిత్యం దాని గురించే చర్చలు జరిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవడం కూడా అన్ని వర్గాలను ఆకట్టుకుంది. సినీ పరిశ్రమ నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చినా సినిమా హాళ్లను తెరిచే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టాకే దానిపై నిర్ణయం తీసుకుంటామని తేల్చేశారు. నిజానికి సినిమా హాళ్లలో వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశముందన్న భావన వైద్య వర్గాల్లో కూడా ఉంది. అందుకే ఆ వ్యవహారంలో కఠినంగా ఉన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారుతున్నా ఇటీవలి కాలం వరకు స్టాలిన్ టాస్మాక్ దుకాణాలను తెరిచేందుకు సుముఖత చూపలేదు. దానివల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా రాబడి తగ్గి నష్టం వాటిల్లుతుందని తెలిసినా ఆయన ససేమిరా అన్నారు. అయితే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి తమిళనాడులోకి అక్రమ మద్యం తరలి వస్తుండడం, రాష్ట్ర వాసులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మద్యపానం చేసి వస్తుండడం, దానివల్ల వైరస్ దిగుమతి అవుతుండడం తదితరాల కారణంగా ఆయన ఇష్టంగానే టాస్మాక్ దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వైఖరితోనే స్టాలిన్ పట్ల ప్రజల్లో ఎనలేని అభిమానం నెలకొన్నట్లు డిఎంకే వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే దీనిని ఆయన కలకాలం నిలుపుకోవాలని, ఈ వైఖరిని ఇలాగే కొనసాగించాలని అన్ని వర్గాలు ఆశిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎంకే స్టాలిన్ అత్యుత్తమ నిర్ణయాలు తీసుకుంటూ తమిళనాడులో అభివృద్దిని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజలు సైతం స్టాలిన్ పాలనపై సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఇప్పుడు మరో ఆశ్చర్యకర నిర్ణయంతో వార్తల్లో నిలిచాడు. స్టాలిన్ తాటి చెట్లను పెంచే విషయంలో ఆసక్తిగా ఉన్నారు. సాధారణంగా ప్రతి ఒక్క రాష్ట్రానికి కొన్ని చిహ్నాలు ఉండడం పరిపాటి. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రానికి రాష్ట్ర చెట్టుగా తాటి చెట్టును ప్రకటించుకున్నారు. అలాగే ఇటీవల సీఎం స్టాలిన్ తీసుకున్న సంచలన నిర్ణయాలు చూద్దాం. అసెంబ్లీ సమావేశాలప్పుడు ఎమ్మెల్యేలకు పెట్టే ఖర్చును భారీగా తగ్గించారు.
చివరకు వారికి గిఫ్ట్లను భోజన సదుపాయాన్ని కూడా తొలగించారు. కరోనా కాలంలో డబ్బులను పొదుపుగా వాడడం మొదలు పెట్టడం వల్ల స్టాలిన్ అంటే ప్రజల్లో అభిమానం పెరిగింది. ఇంతకీ ఆయన పాలనలో ఏమేం చేశారో ఇప్పుడు చూద్దాం. చుట్టూ అనగానే మనకు రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతాయి, కానీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం తాటి చెట్టును అమితంగా ప్రేమిస్తున్నారు. ఆ చెట్టును రాష్ట్ర చిహ్నంగా ప్రకటించడంతో పాటు అనేక ఆదాయ మార్గాలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే తమిళనాడులో తాటి చెట్లను పెద్ద ఎత్తున సాగు చేయడానికి భారీగా ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటి వరకు తాటి చెట్ల విషయంలో ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీల్లేదు. ఒకవేళ తాటి చెట్టును ఎవరైనా నరకాలి అనుకుంటే సంబంధిత జిల్లా కలెక్టర్ అనుమతి తప్పక తీసుకోవాలని స్టాలిన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెద్ద పెద్ద సునామీలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా ఈ తాటి చెట్లు ఎంతో దృఢంగా నిలబడగలుగుతున్నాయి. అటువంటి చెట్లను కాపాడుకోవడం, ఎక్కువ సంఖ్యలో సాగు చేసుకోవడం మన బాధ్యత అని గొప్పగా చెప్పారు. అంతేకాకుండా తాటి చెట్ల నుండి మనం ఎన్నో విధాలుగా ఉపయోగాలు పొందుతున్నామన్నారు. ముఖ్యంగా ఈ తాటి చెట్ల నుండి వచ్చే తాటి బెల్లం, తాటి కళ్ళు వంటివి ఆరోగ్యపరంగా మంచివని చెప్తున్నారు. అంతేకాకుండా లక్షల మంది ఈ తాటి చెట్లనే నమ్ముకుని ఉపాధి మార్గంగా చూసుకుంటున్నారని అన్నారు. స్టాలిన్ తీసుకున్న మరో తాజా సంచలన నిర్ణయం అర్చకత్వంలో అందరికీ సమాన హక్కులు కల్పిస్తున్నట్లు ప్రకటన చేయడం. ఈ క్రమంలోనే బలహీన వర్గానికి చెందిన 58 మందికి అర్చకులుగా అవకాశం కల్పిస్తూ అధికారులు అర్చక నియామక పత్రాల్ని అందించారు. ఇకపై కులాలు, వర్గాలతో సంబంధం లేకుండా అందరూ అర్చకత్వం చేపట్టొచ్చని సీఎం స్టాలిన్ ప్రకటించారు. అన్ని కులాల వారికి అర్చకత్వంలో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుత అర్హత ప్రకారం మహిళా అర్చకులకు శిక్షణ తరగతుల్ని ఇప్పటికే స్టాలిన్ ప్రభుత్వం ప్రారంభించింది. రాబోయే కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో మహిళా అర్చకులను నియమిస్తామని, మహిళలతో పాటు అర్చకత్వంలో ఎటువంటి తారతమ్యాలు లేకుండా అన్ని కులాల వారికి అవకాశం కల్పిస్తామని సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు. దేవాలయాల్లో అర్చకత్వంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చాలా కాలంగా పోరాటం చేస్తూ వచ్చారు. ఆయన కోరికను కుమారుడైన స్టాలిన్ నెరవేర్చి తండ్రికి ఘనమైన నివాళులు అర్పించడం విశేషం. ఏ రాష్ట్రంలో అయినా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే ఎమ్మెల్యేలకు పండగే పండగ. ఎందుకంటే ఎక్కడా లేని రాజమర్యాదలన్నీ ప్రభుత్వం వారికి కల్పిస్తుంది, సమావేశాల సందర్భంగా వారికి గిఫ్టులు ఇస్తుంది. కొత్తగా అసెంబ్లీ ఏర్పడిన సంవత్సరమైతే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాగే ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళనాడు ఎమ్మెల్యేలకు సీఎం స్టాలిన్ గట్టి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేలకు కనీసం భోజన ఏర్పాట్లు కూడా చేయలేదు. బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఐఫోన్ లేదా మరో ఖరీదైన గిఫ్ట్ ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్యేలు ఆశపడ్డారు, కానీ భోజనాలు కూడా తమ ఖర్చుతో తినాల్సి వస్తుందని ఊహించలేదు. ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రజాప్రతినిధులపై అనవసరంగా ఖర్చు చేయకూడదని స్టాలిన్ నిర్ణయించుకున్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాలకు అవసరమైన ఖర్చులు మాత్రమే పెట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుండి స్టాలిన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉచిత పథకాల వల్ల తమిళనాడు ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారింది. అందుకే ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్తల్ని సలహాదారులుగా నియమించుకున్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ని కూడా సలహాదారుగా నియమించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ తానిచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాల్సి ఉంది. అందుకే స్టాలిన్ ప్రజాప్రతినిధులపై చేసే ఖర్చును తగ్గించుకోవాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పెట్రోల్ ధరలు గత కొద్ది నెలల నుంచి దేశంలో సామాన్యుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు తగ్గినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం సామాన్యులకు ఏమాత్రం ఊరట కలిగించడం లేదు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగానే దేశంలో ధరలుంటాయని కేంద్రం ఘనంగా ప్రకటించింది, కానీ ఎప్పుడూ కూడా అమలు చేయలేదు. కానీ తమిళనాడులో కొత్తగా పగ్గాలు చేపట్టిన స్టాలిన్ మాత్రం రాష్ట్రంలో పెట్రోల్ ధరల్ని తగ్గించారు, సామాన్యులకు ఊరట కలిగించారు. ఇలాంటి నిర్ణయం దేశంలో ఏ సీఎం తీసుకోలేదు. రాష్ట్రానికి రెవెన్యూ తగ్గుతున్నా ఆదాయాన్ని మరో విధంగా భర్తీ చేసుకుంటున్నారు. రాష్ట్ర బడ్జెట్ పద్దు తయారీ సందర్భంగా పెట్రోల్ ధరల్ని తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లీటర్ పెట్రోల్ పై 3 రూపాయల వంతున ధర తగ్గించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ప్రకటించారు.
లీటర్ పెట్రోల్ పై 3 రూపాయల ధర తగ్గించడం వల్ల తమిళనాడు రాష్ట్ర ఖజానాకు 1160 కోట్ల నష్టం వస్తుందని, అయినా ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సీఎం స్టాలిన్ నిర్ణయాన్ని తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు ప్రశంసిస్తున్నారు. తమిళనాడు తరహాలోనే రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాలు కూడా చమురు ధరలు తగ్గించే విధంగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి డిమాండ్లు రానున్నాయి. కరోనా కారణంగా విద్యారంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. తాజాగా తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ సైతం స్కూళ్ల ప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకుంది. 9వ తరగతి ఆ పై తరగతుల విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష బోధనను ప్రారంభించేందుకు నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం విధించిన పలు ఆంక్షలను పలు సడలింపులు ఇస్తూ పొడిగించింది. ఇంకా కరోనా ప్రభావం అత్యధికంగా పడిన పరిశ్రమల్లో సినిమా పరిశ్రమ కూడా ఒకటి. థియేటర్లు నెలల పాటు మూతపడటంతో వాటిపై ఆధారపడిన అనేక మంది వీధిన పడ్డారు. ఈ నేపథ్యంలో తమిళనాడు సర్కార్ సినిమా థియేటర్ల ప్రారంభంపై సైతం కీలక నిర్ణయం తీసుకుంది. 50% సామర్థ్యంతో థియేటర్లు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు విధించింది. సినిమా థియేటర్ల సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని స్టాలిన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంకా రాష్ట్రంలో బార్లు, హోటళ్లు, క్లబ్బుల్ని ప్రారంభించడానికి సైతం ఓకే చెప్పింది. అయితే వాటిలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని తెలిపింది. ఇంకా వీధి వ్యాపారులు, దుకాణదారులు తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించుకునేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే వ్యాక్సిన్లకు ఇక నుంచి 24 గంటల పాటు ఇవ్వాలని స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా సంచలనం కలిగిస్తోంది. కరుణానిధి అంటే తమిళ రాజకీయాల్లోనే కాదు, దేశంలో ఒక వెలుగు వెలిగిన నేత. అలాంటి మహానేత కొడుకు స్టాలిన్. స్టాలిన్ తండ్రి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినా స్టాలిన్కు మాత్రం రాజకీయాలు పూలపాన్పు కాలేదు. స్టాలిన్ 14 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. చెన్నై నగర మేయర్ అయినా అర్ధాంతరంగా దిగిపోవాల్సి వచ్చింది. చివరకు తండ్రి చనిపోయిన తర్వాత రాజకీయాల్లో సొంత సోదరుడి అడ్డుపడ్డారు. ఆయన ఓటమి కోసం వ్యూహాలు పన్నారు. అయినా స్టాలిన్ అవన్నీ తట్టుకుంటూ విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు దేశంలో నెంబర్ 1 సీఎంగా వెలుగొందుతున్నారు. ఇప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. కరుణానిధి కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చిన స్టాలిన్ దశాబ్దాల పాటు తమిళ రాజకీయాల్ని శాసించిన కరుణానిధి జయలలిత మరణించిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో డిఎంకేను విజయం వైపు నడిపించారు. 14 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన స్టాలిన్ టీనేజ్ నుంచే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1976 ఎమర్జెన్సీ టైంలో జైలు పాలై అందరి దృష్టిని ఆకర్షించారు. 1982లో డిఎంకే యువజన అధ్యక్షుడిగా ఎంపికై పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఇక అప్పటి నుంచి స్టాలిన్ వెనుదిరిగి చూసుకోలేదు. 1984లో చెన్నైలోని థౌసండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగినప్పటికీ అందులో ఓడిపోయారు. 1989లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996 నుంచి వరుసగా 3 సార్లు కొలతూర్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చెన్నై మేయర్ గా కూడా స్టాలిన్ ఎన్నికయ్యారు. మేయర్ గా ఎన్నికైన తర్వాత సిటీ రూపురేఖల్నే మార్చేశారు. నగర వాసులతో మానగర తంతై అంటే ఫాదర్ ఆఫ్ సిటీ అని పిలిపించుకున్నారు. 2001లోనూ ఆయన్నే ప్రజలు మేయర్ గా ఎన్నుకున్నారు. కానీ అప్పుడు అధికారంలో ఉన్న జయలలిత ప్రవేశపెట్టిన మున్సిపల్ యాక్ట్ తో స్టాలిన్ మేయర్ పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. 2006లో ఎమ్మెల్యేగా గెలిచి గ్రామీణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి అక్కడ కూడా తన మార్క్ పాలనని చూపించారు. సెల్స్ గ్రూపులతో గ్రామీణ ప్రజల్ని అభివృద్ధి దిశగా నడిపించారు. ఇక 2009లో డిప్యూటీ సీఎంగా ఎంపికయ్యారు. 2013లో తన రాజకీయ వారసుడిగా స్టాలిన్ ని ప్రకటించారు కరుణానిధి. అప్పటి నుంచే డిఎంకే పార్టీని ముందుండి నడిపించి
తండ్రి అందించిన బాధ్యతల్ని నెరవేర్చుతూ వస్తున్నారు. కాంగ్రెస్తో స్నేహం కొనసాగిస్తూ అటు కేంద్రంలో కూడా తన మార్క్ రాజకీయాల్ని స్టాలిన్ చూపిస్తూ వస్తున్నారు. ఒకవైపు బహిష్కృత నేత తన అన్న అళగిరి నుంచి ఎప్పటికప్పుడు ఎదురయ్యే తిరుగుబాటును సమర్థంగా ఎదుర్కొంటూ, మరోవైపు అసమ్మతి నేతల్ని బుజ్జగిస్తూ పార్టీని ఒక తాటిపై నడిపి గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి కారణమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీని ఓడించేందుకు అళగిరి ప్రయత్నించాడు. దక్షిణ తమిళనాడులో పట్టు ఎక్కువగా ఉన్న అళగిరి డీఎంకే పార్టీ నేతల్ని ఓడించాలని తన అనుచరులకు పిలుపునిచ్చాడు. ఆ ఎన్నికల్లో డీఎంకే పార్టీ పరాజయం పాలైంది. ఈ క్రమంలో కరుణానిధి మరణం తర్వాత డీఎంకే పార్టీని చేజిక్కించుకోవాలని అళగిరి ప్రయత్నించాడు. కానీ పార్టీ నేతల మద్దతు స్టాలిన్ కు ఉండటంతో 2018లో డీఎంకే పార్టీ పగ్గాలు ఆయనకే దక్కాయి. దీంతో పార్టీలో చీలికలు తెచ్చేందుకు కూడా ప్రయత్నించాడు. పార్టీ సీనియర్లలో అసమ్మతి వర్గాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా చేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్టాలిన్ ను ఓడించేందుకు అళగిరి ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికల సమయంలో కొత్త పార్టీ పెట్టేందుకు అళగిరి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం కూడా జరిగింది. తన అనుచరులతో పాటు డీఎంకేలోని అసమ్మతి నేతలు ఆ పార్టీ చేరే అవకాశముందని వార్తలు వచ్చాయి. ఒకనొక సమయంలో అళగిరి బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. స్టాలిన్ ఎప్పటికీ సీఎం కాలేడని, తన మద్దతుదారులు అది జరగనివ్వరని ఈ అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అళగిరి ప్రయత్నాలకు తన రాజకీయ ఎత్తుగడలతో స్టాలిన్ ఎప్పటికప్పుడు చెక్ పెట్టుకొచ్చాడు. అధినేత కరుణానిధి వారసుడిగా స్టాలిన్ రాజకీయాల్లోకి వచ్చినా ఆయనకు అధికారం పూలపాన్పు కాలేదు. ఓవైపు బీజేపీ వేసే ఎత్తుల్ని గమనిస్తూనే మరోవైపు పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేసి సఫలమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ముందు స్టాలిన్ చాలా కసరత్తు చేశారు. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని జిల్లాల నాయకులతో స్టాలిన్ మంతనాలు జరుపుతూ సూచనలు సలహాలు ఇస్తూ వచ్చారు. పార్టీ వ్యతిరేకుల్ని మందలించారు. ప్రధానంగా 15 జిల్లా నాయకుల్ని మాత్రం టార్గెట్ చేసి తీవ్రంగా హెచ్చరించారు. పార్టీలో ప్రధానంగా గ్రూపు రాజకీయాలకు కళ్లెం వేయడం లక్ష్యంగా స్టాలిన్ తీవ్రంగా ప్రయత్నించారు. ఐక్యతతో ముందుకు సాగని పక్షంలో ఫలితాలు తారుమారయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. ఎవరికి వారు గ్రూపులతో విభేదాలతో సాగిన పక్షంలో పార్టీని ఒడ్డుకు చేర్చడం కష్టమని ఆనాడు పార్టీ నేతల్ని మోటివేట్ చేశారు. పరిస్థితి మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకున్నారు. వాళ్లతో కలిసి పనిచేయం, వీళ్లతో కలిసి పనిచేయం అన్న వాళ్లని మర్యాదగా పార్టీ నుంచి బయటకు వెళ్లొచ్చని నేరుగా చెప్పారు. తండ్రి చాటు బిడ్డగా పెరిగిన స్టాలిన్ ఇప్పుడు ఆ ప్రభావం నుంచి బయటపడి సొంత ఇమేజ్ ను, సొంత వ్యక్తిత్వాన్ని సంపాదించుకుంటున్నారు. స్థానిక రాజకీయాలపై పట్టు పెంచుకున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీల నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి అయి ఏడాది కూడా గడవకముందే దేశంలోనే మంచి సీఎంగా పేరు తెచ్చుకున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీతో పాటు సొంత అన్న అళగిరి కూడా ట్రబుల్స్ క్రియేట్ చేశారు. వీటన్నింటినీ ప్రజా బలంతో, అండతో నెగ్గుకొచ్చారు. రాష్ట రాజకీయాలను దాటి తండ్రి కరుణానిధి మాదిరిగా స్టాలిన్ కూడా కేంద్రంలో చక్రం తిప్పారని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.